హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నగర్లో ఉన్న శివగంగా థియేటర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ దిల్ నగర్ సరౌండింగ్ ఏరియాలో ది బెస్ట్ థియేటర్స్ ఇవి థియేటర్ రెనోవేషన్ కాకముందు నేను ఒక ఇంగ్లీష్ సినిమా క్రాంక్ మూవీ చూశాను ఫ్రెండ్స్ జాసన్ శాతం అంది తర్వాత నేను రెనోవేషన్ అయిన తర్వాత హంసే కల్స్ మూవీ చూశాను గంగలో నేనైతే ఫుల్ ఫిదా అయిపోయాను ఫ్రెండ్స్ అంతవరకు నేను అంత క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ ఉన్న థియేటర్ని ఏ థియేటర్లో లేదు తర్వాత సౌండ్ ఉడక ది బెస్ట్ సౌండ్ డాల్బీ సౌండ్ ఉడక కాదు డిటిఎస్ సౌండే కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉండేది సౌండ్ క్వాలిటీ గంగలోనే నాకు అంతగా నచ్చింది తర్వాత నీటి నీట్నెస్ చాలా నీట్నెస్ ఫ్రెండ్ థియేటర్ అయితే అదే దీనికి మళ్ళీ ఎస్కలేటర్స్ ఉన్నాయి గంగ కోవడానికి ఎస్కలేటర్ మొదల కిందికి శివకోవడానికి ఉడక ఎస్కలేటర్ ఏర్పాటు చేశారు ఒక పగిని వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఒక క్యాంటీన్ ఉడక సపరేట్గా క్యాంటీన్ మనం సినిమాకి వెయిట్ చేసే టైంలో క్యాంటీన్ ఏర్పాటు చేశారు సపరేట్గా థియేటర్ క్యాంటీన్ కాకుండా ఈ ఇక్కడ పైకి వెళ్తే గంగాకి సంబంధించిన బాల్కనీ ఒకసారి మీకు హాల్ చూపిస్తాను ఫ్రెండ్స్ గంగా హాల్ ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక నైన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉంటాయి గంగాలో స్క్రీన్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ రెండు థియేటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కిందనేమో శివ పైననేమో గంగా ఇప్పుడు మనం గంగలోకి వెళ్తున్నాము ఇక ఇది గంగకు సంబంధించిన క్యాంటీన్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ థియేటర్ అయితే హాల్ కాకుండా పక్కల క్యాంటీన్ ఏరియాస్ తర్వాత కింద ఒక చిన్న షాపింగ్ మాల్ లాగే ఉంటుంది శివ కన్నా గంగలో కొంచెం సౌండ్ తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది హాల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సౌండ్ ఇంపాక్ట్ అంతగా రాదు బేస్ పర్లేదు అనిపిస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది కానీ కింద ఉన్నంత ఇంపాక్ట్ అయితే రాదు చూడండి ఎంత పెద్దగా ఉందో స్క్రీను వీళ్ళు టూ ఇయర్స్ బ్యాకు ఫోర్ కే ప్రొజెక్టర్ తెచ్చారు అంతకుముందు కే ప్రొజెక్టర్ ఉండేది ఇప్పుడు కే ప్రొజెక్టర్ ఇక్కడ దగ్గర నుంచి చూడండి ఎంత పెద్దగా ఉంటుందో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఏరియా ఇప్పుడు చూపించింది ఇక్కడ నుంచి మనం కిందికి శివకు వెళ్దాం ఫ్రెండ్స్ శివలో అయితే నాకు ఎక్కువ అంటే సౌండ్ చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే శివ కిందికి ఉంటుంది డౌన్లో ఉంటుంది బేస్ అంటే చాలా అంటే ఎక్కువ చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే డౌన్లో ఉన్న అందువల్ల కావచ్చు తర్వాత నేను ఇందులో చూసిన ఫస్ట్ సినిమా ట్రాన్స్ఫార్మర్స్ మూవీ టూ థౌజండ్ ఫోర్టీన్లో చూశాను త్రీడీలో ఫ్రెండ్స్ అప్పటి నుంచి నేను థియేటర్కి ఫ్యాన్ ఈ ఏరియాలోకి వచ్చానంటే కంపల్సరీ థియేటర్లో మెయిన్ శివలో అయితే కంపల్సరీ సినిమా చూస్తాను ఇది శివకు సంబంధించిన హాల్ ఇది అది అక్కడ శివకు సంబంధించిన స్క్రీన్ ఇందులో సెవెన్ హండ్రెడ్ ప్లేసెస్ సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులోనే ఎక్కువగా సౌండ్ ఉంటుంది మన కా కూడా కామెంట్ చేశారు చాలామంది శివలో ఎక్కువగా సౌండ్ ఉంటుంది నేను భరత్ అనే మూవీకి వచ్చి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్ ఎందుకంటే సౌండ్ లేకని కదా సౌండ్ మాత్రం సూపర్ ఉన్నది శివలోనే చూశాను కానీ ఏంటంటే ఇందులో పేపర్స్ చల్లనివారు ఫ్రెండ్స్ ఇది కూడా హాల్ పెద్దగా ఉంటుంది స్క్రీన్ కూడా పై దానికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది హాల్ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ పేపర్లు అవి ఇవి అయితే చల్లనియరు కొంచెం క్లాస్గా మెయింటైన్ చేస్తారు ఎంతైనా కోల చేయొచ్చు కానీ పేపర్స్ మాత్రం లోపునికి అలౌట్ చేయరు ముందే చెకప్ చేస్తారు కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చిన వర్షాలకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో థియేటర్ ఆ వీడియో చూస్తున్నంతసేపు అయితే నేను ఒకటే అనుకున్నాను అందులో ఉన్న బాక్సులకు ఎన్ని నీళ్ళు అయినాయో ఖరాబ్ అయినాయో అన్న బాధనే ఎక్కువ అనిపించింది నాకు ఎందుకంటే అది శివలో శివ కింద ఉంటుంది కాబట్టి అందులోకే వరద నీరు ఎక్కువగా వచ్చింది కానీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఉన్నంత సౌండ్ అయితే ఈ టూ ఇయర్స్లో లేదు నాకు అంత సౌండ్ అనిపించట్లేదు గాడ్జిల్ అవార్డ్స్ కింగ్కాంగ్ మూవీకి అయితే నేను వెళ్ళి మేనేజర్కి కంప్లైంట్ చేశాను తను సౌండ్ ఇంక్రీజ్ చేయిస్తా కానీ మళ్ళీ నేను సినిమా మొత్తం అంతే బోర్గా చూశాను సౌండ్ అస్సలు లేకుండే నేనైతే ఈరోజు హ్యాపీ బర్త్డే మూవీకి వచ్చాను జస్ట్ పర్వాలేదు అనిపించింది కానీ ఫస్ట్లో ఉన్నంత సౌండ్ అయితే ఇప్పుడు లేదు కానీ థియేటర్లు మాత్రం ఇప్పటికీ ది బెస్ట్ థియేటర్స్ ఈ తెలిసిన సరౌండింగ్ ఏరియాలో సింగిల్ స్క్రీన్ ప్రైజే ఉంటుంది కానీ లోపల ఇంటీరియర్ డిజైన్ మాత్రం స్టాఫ్ బిహేవియర్ తర్వాత రెస్టారెంట్కి సంబంధించినవి రేట్స్ కానీ అన్నీ మనకు సింగిల్ స్క్రీన్కి సంబంధించినవి ఉంటాయి మెయింటెనెన్స్ మాత్రం పీవీఆర్ లెవెల్లో ఉంటుంది నీట్గా ఉంటుంది ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు థియేటర్ని అదేవిధంగా మీకు ఈ థియేటర్లో ఏ స్క్రీన్ అంటే ఇష్టము కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే స్క్రీన్ షివ అంటే ఎక్కువగా ఇష్టం సౌండ్ ఇంఫెక్ట్ ఆ విధంగా ఉంటుంది నాకు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు నా ఫేవరెట్ థియేటర్స్ ఇవి తెలుసు నార్లని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి